హాయ్ అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇంకొక మంచి నవలతో మీ ముందుకు వచ్చాను. అది కూడా పోల్కంపల్లి శాంతాదేవి గారు రాసిన అష్టదళం అనే నవల. ఒక సిస్టర్ అడిగారు నన్ను అష్టదళం చదవండి అని, అందుకే ఇది తెప్పించాను. సో మీకోసమని ఇది చదువుతున్నాను. ఈ పేరు చూస్తూనే, ఈ థంబ్నైల్ చూస్తూనే మీకు అనిపించవచ్చు ఇది కొంచెం పూజలకి, క్షుద్ర పూజలకి సంబంధించినది అని. అలాంటిది అనిపిస్తుంది నాకు కూడా. నాకు కూడా ఇంకా కథ తెలియదు. సో ఇది మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల్స్ అన్నీ కూడా చాలా చక్కగా, చాలా బాగుంటాయి కాబట్టి ఇది కూడా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మొదలు పెడదాం కథ. అష్టదళం మొదటి భాగం. ట్రాఫిక్ సిగ్నల్ ఎర్రగా వెలిగింది. డ్రైవర్ కారు ఆపాడు. బ్యాక్ సీట్లో కూర్చొని ఉన్న శ్రీచక్ర యథాలాపంగా బయటికి చూశాడు. ప్రక్కనే బస్టాప్. సాయంత్రం వేళ కావడం వల్ల ఆఫీసుల నుండి, స్కూళ్ల నుండి ఇంటికి వెళ్లే జనాలతో కిక్కిరిసినట్లుగా ఉంది బస్టాప్. బస్సు ఎప్పుడు వస్తుందా, ఇంటికి ఎప్పుడు వెడదామా అన్న ఆతృత వాళ్ల ముఖాల్లో. సంధ్యవేళ గూళ్లకు తిరిగి వెళ్తున్న పక్షుల్లా ఉన్నారు వాళ్ళు. అంతమందిలో చుక్కల్లో రోహిణిలా వెలిగిపోతూ కనిపించింది ఒక అమ్మాయి. వయసు 20కి 25కి మధ్య ఉండవచ్చు. పంజాబీ డ్రెస్లో ఉంది. ముఖం చంద్రబింబం, మేఘమాలికల్లాంటి ముంగురులు. ఆ ముఖంలోకి చూస్తుంటే పున్నమి నాడు చంద్రుడిలోని చల్లదనాన్ని అనుభవిస్తున్నట్లుగా మనసు ఫీల్ అవుతోంది. పాల మీగడలో కస్తూరి పసుపు రంగరించినట్లుగా ఆమె మేని ఛాయ. కుడి చేతికి లావుపాటి గాజు, ఎడంచేతికి నల్ల పట్టి ఉన్న రిస్ట్ వాచి. అమ్మాయిలు కొంచెం పొడుగ్గా, 6 అడుగులకి కొంచెం తక్కువగా ఉంటే బాగుంటారనడానికి ఆమె ఒక ఉదాహరణ. చూడగానే చక్కని పర్సనాలిటీ అనిపించేలా ఉంది. ఆమె పూర్తిగా శ్రీచక్రకి అభిముఖంగా తిరిగింది. ఎందుకో తెలియదు, గుండె గొంతుకలోకి వచ్చినట్టుగా అయింది శ్రీచక్రకు. ఆమె చిరపరిచితురాలు అనిపించింది. వట్టి పరిచితురాలే కాదు, ఆమె తనకు చాలా కావాల్సిన మనిషి అనిపిస్తోంది. మనసులో తీయటి భావమేదో సుళ్ళు తిరగసాగింది. 5 నిమిషాలు గడిచినా ఎర్ర లైట్ వెలుగుతూనే ఉంది. వాహనాలలో కూర్చున్న అందరి ముఖాల్లో అసహనం. అర్జెంట్ పని మీద వెళ్లేవాళ్ళు మాటిమాటికి వాచి చూసుకుంటున్నారు. తీరా గ్రీన్ లైట్ పడి కారు కదలపోయే సమయానికి శ్రీచక్ర డోర్ తెరుచుకుని క్రిందికి దిగాడు. డోర్ మూసేస్తూ చెప్పాడు డ్రైవర్తో, నువ్వు ఇంటికి వెళ్ళిపో కారు తీసుకొని, నేను తర్వాత వస్తాను అని. కారు వదిలేసి వెళ్ళే చోటు ఏముందా అన్నట్లు అనుమానంగా చూశాడు డ్రైవర్. నాకు కొంచెం పని ఉంది, తర్వాత వస్తాను, నువ్వెళ్ళు మళ్ళీ చెప్పాడు శ్రీచక్ర. డ్రైవర్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. శ్రీచక్ర నెమ్మదిగా కదిలి బస్సు కోసం నిరీక్షిస్తూ బస్టాప్లో నిలబడ్డ జనాల మధ్య కలిసిపోయి నిలబడ్డాడు. ఎర్రలైట్ పడ్డప్పుడు జామ్ అయిన ట్రాఫిక్ గ్రీన్ సిగ్నల్ పడగానే కొండ చిలువ కదిలినట్టుగా కదిలిపోసాగింది. బస్టాప్లో బస్ కోసం నిలబడి అప్పటికే గంట గడిచిపోయింది కౌస్తుభకి. ఆమె వెళ్లాల్సిన 1 నెంబర్ బస్సు ఎంతకీ రావడం లేదు. మామయ్యకి నిన్నటి నుండి బాగా జ్వరం, బీపీ, షుగర్ పెరిగిపోవడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు డాక్టర్. ఊరికే చూపించి ఇంజెక్షన్ చేయించుకువద్దామని వెళ్తే డాక్టర్ గారు ఆయన్ని పరీక్షించి హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు. ఆయన్ని అడ్మిట్ చేసి ఇంటికెళ్ళి అత్తయ్యకి విషయం చెప్పి బ్రెడ్ పాలు పట్టుకువద్దామని బస్సు కోసం నిలబడి 1/2 గంట గడిచిపోయింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అతడు బస్సు కోసం నిలబడ్డట్టున్నాడు. 25 ఏళ్ళుంటాయేమో, ఆకర్షణీయమైన విగ్రహమే గాని అతడు పదే పదే తనని చూస్తుండడంతో చిరాకు కలిగించింది. అతడి చూపులతో చూపులు కలిసినప్పుడల్లా ఆగ్నేయాస్త్రాలు సంధించసాగింది కలువరేకుల్లాంటి కళ్ళ నుండి. ఆ బాణాల ధాటికి కూడా తట్టుకొని ఆమెనే చూస్తున్నాడు శ్రీచక్ర, చేజారిన అమూల్య రత్నాన్ని ఆత్రంగా వెతుక్కుంటున్నట్టుగా. ఆ చూపులు జ్ఞాపకాల పొరలను చీల్చుకొని ఎవరో పరిచితురాల్ని చూస్తున్నట్టుగా ఉన్నాయి. 1 నెంబర్ బస్సు వెళ్ళిపోయిందా అంటూ గబగబా వచ్చింది తులసి. ఆమె చేతిలో చిన్న గొడుగు, భుజానికి టిఫిన్ డబ్బా ఉన్న బ్యాగ్. కౌస్తుభ పక్కిల్లే ఆమెది. ఏదో కంపెనీలో జాబ్ చేస్తోంది. త్వరగా గూటికి చేరుకోవాలన్న ఆతృత తులసి ముఖంలో.
అత్తగారి దగ్గర వదిలి వచ్చిన 6 నెలల పాప ఏడుస్తోందేమోనన్న బెంగ అరగంట నుండి నిలబడ్డాను ఒకటి రాలేదు మామయ్యకి నిన్నటి నుండి జ్వరం డాక్టర్కి చూపించి ఇంజెక్షన్ చేయించుకొద్దామని వెళ్తే కండిషన్ కొంచెం సీరియస్గా ఉందని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు అడ్మిట్ చేసి వస్తున్నాను అత్తయ్యకి సంగతి చెప్పి మామయ్యకి పాలు బ్రెడ్ తీసుకొని వెళ్ళాలి అంది నేను రోజు మా మేనేజర్ గారి పర్మిషన్ తీసుకొని అరగంట ముందుగానే వచ్చేసేదాన్ని ఈరోజే లేట్ అయింది ఇంటి దగ్గర పిల్ల ఏడుస్తోందేమో అది ఎక్కువగా ఏడ్చి విసిగిస్తే అత్తయ్య నా మీద విడుచుకుపడుతుంది విధవ ఉద్యోగం లేకుంటే పీడాపోయే మానేయమంటుంది మరింకేం మానేయి పిల్లను చూసుకుంటూ హాయిగా ఉండిపోవచ్చు అంది కౌస్తుభా మా వారు వద్దంటారు అసలు ఉద్యోగాలు దొరకడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో చేస్తున్న ఉద్యోగం వదిలేయడం పిచ్చితనం మళ్ళీ కావాలనుకున్నప్పుడు దొరుకుతుందా అంటారు అంది తులసి అత్తలకి ఇంట్లో చాకరీ చేసే కోడళ్ళు కావాలి భర్తలకి డబ్బులు సంపాదించి పెట్టే భార్యలు కావాలి వాళ్ళ కోరికలకు అనుగుణంగా మన రూపాలను మార్చుకోవడం మన ఆలోచనలను కుంచించుకోవడం ఇది మన ఆడవాళ్ళు పోరాడి పోరాడి తెచ్చుకున్న స్వాతంత్ర్యం వట్టి పిచ్చిమోహాలం అంది కౌస్తుభా నువ్వు చేస్తున్నావుగా ఉద్యోగం చిన్నదో పెద్దదో గుర్చినట్టుగా అంది తులసి నా సంగతి వేరు నాకింకా పెళ్ళి కాలేదు 4 డబ్బులు వస్తే మామయ్యకి సాయంగా ఉంటుందని చేస్తున్నాను కానీ పెళ్ళైతే అసలు ఉద్యోగం చెయ్యను మంచి గృహిణిగా ఉండిపోవడమే నాకు ఇష్టం అంది ఏదో వేణీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా ఆడవాళ్ళు ఉద్యోగం చేయడంలో తప్పేమీ లేదు ఊరికే ఇంట్లో తిని కూర్చొని ఏం చేస్తాం మరీ నాలా అత్తున్న కోడలైతే ఒకరి ముఖాలు ఒకరిని చూసుకుంటూ దేనికో ఒకదానికి దెబ్బలాడుకుంటూ ఉండాల్సి వస్తుంది అంది తులసి ఊరికి తిని కూర్చుంటామా వంటా వార్పు ఇల్లు చక్కబెట్టుకోవడం ఇవి కావా పనులు చాలీ చాలని జీతగాడైతే నువ్వు మాత్రం ఉద్యోగం చేయవా అడిగింది తులసి చాలీ చాలని జీతగాడిని ఎందుకు చేసుకుంటాను నన్ను పోషించే స్తోమత ఉన్నవాడినే చేసుకుంటాను అంది కౌస్తుభా మీ మామయ్య నిన్ను నీ చెల్లెళ్లను పెంచి పెద్ద చేసిందే ఎక్కువ ఇంకా కట్నకానుకలు దారపోసి నిన్ను రాణిలా చూసుకునే రాజకుమారుడిని ఎక్కడ తెస్తాడులే అంది వెటగారంగా తులసి ఎవరికీ అంత బరువు పెట్టదలుచుకోలేదులే తులసి కానీ కట్నం లేకుండా నన్ను నన్నుగా చూసి పెళ్ళాడే సహృదయుడు దొరికినప్పుడే చేసుకుంటాను ఇప్పుడు పెళ్లి కోసం నేనేం తొందరపడిపోవడం లేదుగా కొంచెం సీరియస్గానే జవాబిచ్చింది కౌస్తుభా ఆమె ముఖం ఇటు త్రిప్పేసరికి అతడు తమ సంభాషణను అతి శ్రద్ధగా ఆలకిస్తున్నట్టుగా ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కనిపించాడు అరే మీరు మారుతీరావు గారి అబ్బాయి కదూ కారేమైంది బస్సు కోసం నిలబడ్డారేమిటి ఒకతను అతడిని పలకరించాడు కారు ట్రబుల్ ఇచ్చింది గ్యారేజీకి పంపించి బస్సు కోసం నిలబడ్డాను అన్నాడు శ్రీచక్ర ఇంటికే కదా వెళ్ళేది అటు వెళ్ళేది ఇందాకే వెళ్ళింది అన్నాడతను అలాగా నేను సరిగా చూడలేదు స్టాప్లో ఆడవాళ్ళని చూస్తూ నిలబడితే వెళ్లాల్సిన బస్సులు ఎన్ని వెళ్ళినా కళ్ళకు కనిపించవు పళ్ళు కొరుకుతూ పైకే అంది కౌస్తుభా అరగంట నుండి చూస్తున్నాను ఒక్కడే కొరుక్కు తింటున్నట్టుగా చూస్తున్నాడు ఇలాంటి వాళ్ళను పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళి ఇండియన్ పీనల్ కోడ్ 350వ సెక్షన్ క్రింద 2 జైలు శిక్ష వేస్తే గానీ తిక్క కుదరదు కసిగా అంది ఊరుకో ఊరుకో కొద్దిగా ఓపిక పడితే మన బస్సు వచ్చేస్తుంది వెళ్ళిపోతాం ఈ కాస్త దానికి అతనితో గొడవ పెట్టుకోవడం ఎందుకు బెదిరిపోయినట్టుగా అంది తులసి ఎప్పటికప్పుడు మనం పిరికిగా ఊరుకోబట్టే ఈ రోమియోలా రెచ్చిపోతున్నారు ఆడది కంటపడితే చాలు ఆబగా చూడడం బస్సులో ఎక్కేటప్పుడు క్యూలో నిలబడ్డప్పుడు కావాలని ఒళ్ళు తాకడం కాళ్ళు త్రుక్కడం ఏదో పొరపాటున పడ్డట్టుగా మీద పడటం వాడి బారి నుండి ఎప్పుడు తప్పుకుపోదామా అని చూడడం కాదు చెప్పిడిచి చెంప మీద కొడితే మరోసారి ఆడదానికేసి చూడమన్నా చూడడు అంది ఆ మాటలు వింటుంటే చురకత్తిని విసురుతున్నట్టుగా ఉంది అతడికి అబ్బా ఊరుకో కౌస్తుభా రోడ్డు మీద లేనిపోని గొడవ అంది తులసి గొడవ అవుతుందని గుట్టు చప్పుడుగా భరించాలా వెకిలిచూపులు ఆగ్రహంతో కౌస్తుభ ముక్కుపటాలు ఎర్రగా కందిపోయి అదురుతుంటే ఆగ్రహం కూడా ఆ ముఖానికి అందమే అనిపించింది అతడికి చూడండి మిస్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు నన్ను అతడు 2 ముందుకు వేసి ఇంగ్లీష్లో అన్నాడు ఎంతో చక్కని ఉచ్చారణ వెదురు పొదల నుండి వస్తున్న గాలి సవ్వడిలా మృదు మధురమైన స్వరం ఆకర్షణీయమైన విగ్రహమే కాదు
సమ్మోహనమైన స్వరం కూడా ఇచ్చాడన్నమాట దేవుడు. కానీ ఇవ్వాల్సిందే మర్చిపోయాడు. సంస్కారం మంటగా అనుకుంది. ఏమిటి తప్పుగా అర్థం చేసుకుంది? ఇక్కడ నిలబడ్డప్పటి నుండి నన్ను కళ్ళు త్రిప్పుకోకుండా చూడటం లేదా? సర్రున కత్తి దూసినట్టుగా అంది కౌస్తుభా. చూస్తున్నాను, నిజాయితీగా ఒప్పుకుంటూ అదే సమ్మోహనమైన స్వరంతో అన్నాడు. మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్టు ఉంటేను అన్నాడు. బాబోయ్, ఇతడు పాట కూడా పాడేసేలా ఉన్నాడు. ఎక్కడో చూసినట్టు ఉన్నది నాకు. భద్రకాళివా, చండీప్రియవా అంటూ మరీ డేంజరస్ ఫెలోలా ఉన్నాడు. గుండె అరచేతిలో పెట్టుకున్నట్టుగా అంది తులసి. అందుకే మన దారిన మనం విడదాం, అతడితో పెట్టుకోకు అంటే విన్నావా? కౌస్తుభ మాత్రం బెదరలేదు. చర్నాకోల జలిపించినట్టుగా కరుగ్గా అంది. కథలల్లడంలో మంచి నేర్పరిగా ఉన్నట్టున్నావే. నేను నిన్ను చూస్తున్నది మాత్రం ఇప్పుడే ఇక్కడే. అలాంటప్పుడు ఎప్పుడో ఎక్కడో చూశానని ఎలా అంటావు? అంది కౌస్తుభ. ఎక్కడ చూశానో గుర్తులేదు, ఎప్పుడో కూడా గుర్తులేదు. కానీ మిమ్మల్ని చూశాను, మీరు నాకు బాగా తెలుసు, అతను దృఢస్వరంతో అన్నాడు వినసొంపుగా ఇంగ్లీష్లో. కౌస్తుభ కోపంగా ఏదో అనబోయింది. అప్పుడే ఒకటో నెంబర్ బస్సు వచ్చేసి నిలబడింది. సరిగ్గా వాళ్ళ ముందే ఫ్రంట్ డోర్. బ్రతుకుజీవుడా అనుకుంది తులసి. కౌస్తుభ రెక్కపట్టి లాకపోయినట్టుగా బస్సు ఎక్కింది. సీట్లో కూలేసి తేలిగ్గా ఓ నిట్టూర్పు విడిచింది. ఆమె ప్రక్కన కూర్చుంటూ కొందరు విలన్లు విలన్లలా ఉండరు, హీరోల్లా కనిపిస్తూ విలన్ మెంటాలిటీ కలిగి ఉంటారు. చూడు, క్షణాల్లో ఎంత చక్కని కథ అల్లాడో. నువ్వు తెలిసినని ఎంత గట్టిగా చెబుతున్నాడు. అందుకే అంటాను మన దారిన మనం తలంచుకొని వచ్చేయాలని. ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటే అంతే, కథలు అల్లుతారు, దగ్గర దగ్గరికి రావాలని చూస్తారు అంది తులసి గాబరాగా. రావాలని చూస్తే రానిచ్చేదేవరంట. బాబు లోపలికి నడు. సార్ లోపలికి పదండి. వెనకడోర్ నుండి ఎక్కిన మగవాళ్ళని ముందుకు ముందుకు తోస్తున్నాడు కండక్టర్. ఒకవైపు టికెట్లు కట్ చేసి డబ్బులు తీసుకుంటూనే, అమ్మా టికెట్ అడిగాడు కండక్టర్. చిక్కడపల్లి రెండు ఇవ్వండి. డబ్బులు అందిస్తూ తలెత్తింది తులసి. అతడు పైన రాడ్ పట్టుకుని వ్రేలాడుతూ కనిపించాడు ప్రక్కనే. బాబోయ్ మనల్ని వెంటాడడం మొదలుపెట్టాడు అంది తులసి. కస్సున పడిగెత్తిన పాములా ముఖం పైకెత్తి చూసింది కౌస్తుభ. అతడు పైన రాడ్ ఓ చేత్తో పట్టుకొని బస్సు స్పీడుకు జనం త్రొక్కిసలాటకు నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. తులసి మాట విని నొచ్చుకున్నట్లుగా, నేను మిమ్మల్ని ఫాలో కావడం లేదు, చిక్కడపల్లిలో నాకు కొంచెం పని ఉంది, అక్కడ దిగిపోతాను అన్నాడు. మేం దిగిపోయేది ఎక్కడో కూడా తెలిసిపోయిందన్నమాట, లేకపోతే చిక్కడపల్లికి ఎందుకు వస్తావు అమాయకంగా అంది తులసి. ఓ, మీరు వెళ్ళేది చిక్కడపల్లి అన్నమాట. అతడి కళ్ళలో చెమక్మన్న మెరుపు. కౌస్తుభ తులసి భుజం మీద గిల్లింది. ఒట్టి తిక్కమొహానివి, ఇంటి నెంబర్తో సహా చెప్పేసేలా ఉన్నావు. అతడు గుడ్డిగా ఓ బాణం వేశాడంతే అంది. అదేం కాదండి, బాగ్లింగంపల్లి హెచ్ఐజీ క్వార్టర్స్లో మా ఫ్రెండ్ ఉన్నాడు, అతడితో పనుండి వెళ్తున్నాను అన్నాడతను. నువ్వేం చెప్పినా నేను నమ్మను మిస్టర్. నువ్వు ఎక్కాల్సిన బస్ ఎందుకు మిస్ అయ్యావో, ఈ బస్సులో ఎందుకు ఎక్కావో నాకు తెలుసు. ఇది ఖచ్చితంగా మమ్మల్ని వెంటాడమే అంది కౌస్తుభ. ఇదెక్కడి అన్యాయం రా దేవుడా, అతడు తమాషాగా నుదురు కొట్టుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్లు వీళ్ళ తగాదా సరదాగా గమనిస్తున్నారు. ఈ ఆడవాళ్లతో వచ్చిన చిక్కు ఇదేనండి బాబు, యథాలాపంగా చూసినా కావాలని చూశామంటారు. బస్సులో క్యూలలో తాకకుండా ఎలా ఉంటారండి, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా అనుకోకుండా కాలో చెయ్యో తగులుతుంది. దాంతో వాళ్ళు స్విచ్ నొక్కితే బాంబుల్లా ప్రేలిపోవడం, వాళ్ళ పాతివ్రత్యమంతా తగులబెట్టేసినట్లుగా, మాట్లాడితే చాలు జైలు చెప్పుదెబ్బలంటూ భయపెడతారు. ఈ ప్రపంచంలోని మగవాళ్ళంతా గాంధారులై కళ్లకు గంతలు కట్టుకు తిరిగితే బాగుంటుందేమో. ఓ యువకుడు ఏదో జోక్ పేలుస్తున్నట్లుగా అన్నాడు. సరదా సరదాగా ఉన్న ఆ వాతావరణంలో గొల్లుమన్న నవ్వు, అది మగవారి నవ్వు. కౌస్తుభకి కారం రాసుకున్నట్లుగా అయ్యి ముఖం ఎరుపెక్కింది. పాటకి పల్లవి అందుకున్నట్లుగా అంది మళ్ళీ తులసి. నేను చెప్పలేదు ఈ మగవాళ్లతో పెట్టుకోకూడదని అంది. ఏం, వాళ్ళు చేసే అవమానాలన్నీ గుట్టుగా దిగుమింగుకోవాలేం, అది నా వల్ల కాదు, దెబ్బకి దెబ్బ, అదే నా తత్వం అంది కౌస్తుభ. ఆడపిల్లకి అనుకువే అందమన్నారు పెద్దలు. వెనక సీట్లో ఉన్న వృద్ధ మహిళ ఒక ఆమె అంది, అందం కాదు అధోగతి అంటే సరిగా ఉంటుంది. అంతలో ఒక పెద్ద కుదుపు.
ఏమైందో తెలియక ముందే ఒకరి మీద ఒకరు పడిపోయారు. కొందరికి ముందున్న రాడ్ కొట్టుకుని ముఖం మీద బొడిపలు వచ్చేశాయి. ఇందాక అనుకోవా అందాం అన్నావిడికి కళ్ళజోడు పగిలిపోయి ముక్కు మీదుగా గాయమైంది. బస్సుకు అడ్డంగా పరిగెత్తుకు వచ్చిన ఒక బాబును తప్పించడంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వలన వచ్చిన చిక్కు అది. ముందు వరుసలో కూర్చుని రోడ్డు మీదకి చూస్తున్న వాళ్ళు ఆ బాబు బస్సు క్రింద పడ్డాడనే అనుకున్నారు. వెంట్రుక వాసిలో ఆ బాబు మీద నుండి మృత్యు కిరీటం తప్పిపోయింది. కౌస్తుభ మీద పడ్డ శ్రీచక్ర నెమ్మదిగా లేచి నిలబడుతూ, నేను కావాలని మీ మీద పడలేదు, ఇది కేవలం యాక్సిడెంట్. అలాగే నేను ఈ బస్సు ఎక్కడం కూడా, మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకున్నారు అన్నాడు. కొరకరా చూడటం తప్ప ఏమీ అనలేకపోయింది కౌస్తుభ. ఎందుకంటే నిలబడ్డ వాళ్ళంతా ఎవరి మీదో ఒకరి మీద పడ్డారు డ్రైవర్ సడన్ బ్రేక్ కొట్టడం వల్ల. వాళ్ళు దిగే స్టేజ్ వచ్చింది. కౌస్తుభ తులసి దిగారు, శ్రీచక్ర కూడా దిగాడు అవతలి డోర్ నుండి. అతన్ని వెళ్ళని, లేకపోతే మన వెంట వస్తాడు తోకల, మన ఇల్లు తెలిసిపోతాయి, కౌస్తుభ అంది. అతడు బయలుదేరాడు. సరిగ్గా వాళ్ళు వెళ్ళిన వైపే అతడిని 10 అడుగులు పోనించి వీళ్ళు నెమ్మదిగా నడవడం మొదలుపెట్టారు. అతడు ముందు, వీళ్ళు వెనక. వీళ్ళు ఎంత నెమ్మదిగా నడిచినా ఇద్దరి మధ్యన దూరం తరిగిపోసాగింది. అతడు షాపులకున్న బోర్డులను, దారిన పోతున్న వృద్ధ దంపతులను, రిక్షాను లాగుతున్న రిక్షావాలాను నింపాదిగా చూస్తూ నడుస్తున్నాడు. అతడు పూర్తిగా వెన్ను తిరిగి చూడకపోయినా భుజాల మీదుగా తల త్రిప్పి గమనిస్తూనే ఉన్నాడు. చివరికి వాళ్ళుండే సందు కూడా వచ్చేసింది. అతడు హఠాత్తుగా ఆగిపోయాడు. వీళ్ళు దగ్గరవుతుంటే, ఏమిటి దారుణం, ఆడపిల్లల వెంట మగపిల్లలు పడటం సర్వసాధారణం, కానీ ఒక మగపిల్లాడిని, ఒంటరిగా ఉన్న పిల్లాడిని, 2 ఆడపిల్లలు వెంటబడి తరమడం ఇప్పుడే చూస్తున్నాను. ఇదే కాబోలు, కలికాలం మహత్యం అన్నాడు కొంచెం హాస్యాన్ని కొంచెం గాంభీర్యాన్ని మేళవించి. మరే అపర గోపాలకృష్ణుడివి, నీ వెంట గోపికలే పడ్డారు పాపం, సిగ్గులేకపోతే సరి, ఈసడించింది కౌస్తుభ. నేను గోపాలకృష్ణుడిని అవునో కాదు, కానీ మీరు మాత్రం గోపికలల్లే నా వెంట పడ్డారు, లేకపోతే నేను ఎటు ఎడితే అటు నా వెనక ఎందుకు వస్తున్నట్టు అన్నాడు. కౌస్తుభకు ఎంత కోపం వచ్చిందంటే, ఏదైనా రాయి దొరికితే అతడి మూతి పళ్ళు రాలగొట్టాలనిపించింది. అతడితో మాటలెందుకు, అతడు కావాలనే కవ్విస్తున్నాడు అంది తులసి. ఎక్కడో తలతిక్క సన్యాసివి, నీతో నాకు మాటలేవిట్రా. తులసి చెయ్యి పట్టుకుని గబగబా నడిచి అతన్ని దాటి ముందుకు వెళ్ళిపోయింది కౌస్తుభ. అతడు చూస్తుండగానే ముందు తులసి, తర్వాత కౌస్తుభ ప్రక్కప్రక్కనే ఉన్న ఇళ్లల్లోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకున్నారు. శ్రీచక్ర పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఆ అమ్మాయి ఇల్లు తెలిసింది, కావాలనుకుంటే మళ్ళీ చూడొచ్చు అనుకున్నాడు. మీరు కొంచెం కౌస్తుభను మందలించాలి పినిగారు, మరీ అంత ముక్కుసూటిగా పోవడం మంచిది కాదు, ఆడది బయటికి వెళితే 100,000 మంది చూస్తారు. చూస్తే ఏం పోయింది, మన దారిన మనం తలంచుకు వచ్చేస్తే ఏ గొడవ ఉండదుగా. ఏం జరిగిందమ్మా, అనసూయ గాబరాగా అడిగింది. ఆ ఇంటి పెరటికి ఈ ఇంటి పెరటికి వెదురు కర్రల ఫెన్సింగే అడ్డు. నిన్న బస్టాప్లో ఒకడు గుడ్డప్పగించి చూశాడట. ఎందుకు చూశావంటూ వాడితో తగువ పెట్టుకుంది కౌస్తుభ. వాడు ఊరుకున్నాడా, వాడు మేమెక్కిన బస్సే ఎక్కి ఇంటి వరకు ఫాలో అయ్యాడు అంటూ నిన్నటి సంఘటన పూసగుచ్చినట్టుగా చెప్పింది తులసి. నాకైతే మరోసారి కౌస్తుభ వెనక రాకూడదనిపించింది. ఏదైనా గొడవ జరిగితే ఎందుకు జరిగిందని కూడా చూడకుండా నరికి పోగులు పెట్టే రకాలు మా అత్త మావారు అంది తులసి. ఏమిటో ఆ పిల్లది చిన్నప్పటి నుండి అదో రకం పద్ధతి, దానికి ఒత్తాసు వాళ్ళ మేనమామ. అదేం తప్పు చేసిందని అది ఎందుకు తలదించుకుని రావాలి అంటారు. తప్పు చేసిన వాడిని తలదించుకునేలా చేయడమే గొప్పదనం అంటారు. బుద్ధి చెప్పాల్సిన పెద్దలే అలా అంటే పిల్లలు పాడైపోక ఏమవుతారు అంది పిన్నిగారు. ఎప్పుడు వచ్చిందో కౌస్తుభ అత్త మెడ చుట్టూ చేతులు వేసింది. ఇప్పుడు నేను ఏం పాడైపోయానో చెప్పత్తా అంది అలక ప్రదర్శిస్తూ బుంగుమూతి పెట్టి. బస్టాప్లో తగువ పెట్టుకున్నావట కదా, ఊరుకుంటే ఆ ఒక్కడితో పోయేది, తగవు పడితే అక్కడున్న 10 మంది చూపు నీ మీద పడుతుంది కదా. చూస్తే చూశాడు, కందిపోతావా అరిగిపోతావా, సన్నగా చివాట్లు పెట్టింది అనసూయ. ఎలా భరించాలి, ఎందుకు భరించాలి, భరించిన కొద్దీ బలం పుంజుకొని మనల్ని అనగద్రొక్కే మగజాతి అది. చెప్పు చుక్కొట్టి చాలు తల్లి, నీతో వాదించి ఎప్పుడైనా గెలిచానా, మీ మామయ్యను గెలిచాను కనుక నిన్ను గెలుస్తాననుకోవడానికి అంది అనసూయ.
నేను తప్పు చేస్తే నన్ను అను, అంతేగాని నేను తప్పు చేస్తే మామయ్యను అనుకు, అదేదో సామెత చెప్పినట్టుగా అంది కౌస్తుభ. నాకు తెలుసులేమ్మా, మీ మామయ్య మీద ఈగ వాళ్ళనివ్వవని, నీకాయన దేవుడితో సమానం కదా అంది అనసూయ. దేవుడితో సమానం కాదు, నాకాయన దేవుడే, ఆయన మీద భక్తి. ప్రేమతో కౌస్తుభ కంఠం బరువుగా మారింది. తమ కడుపున ఆడపిల్ల పుడితేనే బరువుగా భావించే పురుషులున్న ఈ దేశంలో మళ్ళీ స్తోత్రం మొదలుపెట్టావా, నా కోతల వంట పని ఉంది, అయ్యో కూర మాడుతున్నట్లుంది పొయ్యి మీద. కౌస్తుభ చేతుల్ని మెడ మీద నుంచి అవతలికి తోసేసి పరిగెత్తింది వంటింట్లోకి అనసూయ. తెల్లారితే ఓ యజ్ఞం మొదలైనట్లుగా ఉంటుందామెకు. పంపు ఉదయమే వస్తుంది, వంట 8 గంటలకే అయిపోవాలి. కాలేజీలకి స్కూళ్ళకి కంపెనీకి తినేసి వెళ్తారు. సింక్ నిండా పడిన అంట్లన్నీ తోమేసి బట్టలన్నీ ఉతికేసి గంట రెస్ట్ తీసుకుంటుందో లేదో మళ్ళీ పిల్లలు వచ్చేయడం మొదలు పెడతారు. మళ్ళీ టిఫిన్లు 3-4 అయ్యేసరికి మళ్ళీ వంటింట్లో డ్యూటీ మొదలు. కుట్లు అల్లికలంటే చాలా ఇష్టం అనసూయకు. ఏదో ఒకటి కాస్త టైం చిక్కినా కుట్టుకుంటూ ఉంటుంది. వంట చేస్తున్న అనసూయ చెవుల్లో కౌస్తుభ మాటలే గింగురమంటున్నాయి. తన కడుపున ఓ ఆడపిల్ల పుడితేనే బరువుగా భావించే. అవును, ఆడపిల్ల పుట్టిందనగానే బరువుగా నిట్టూర్పు విడవక తప్పదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఆడది అంటేనే కన్నవాళ్లకు కష్టాలు, కట్న కానుకలు. అలాంటిది ఒక్కసారే 3 ఆడపిల్లల్ని తెచ్చి తన ఒడిలో వేశాడు తన భర్త. యోగానందం, పెంచుతావో చంపుతావో నీ ఇష్టం అంటూ. సాధారణంగా ఆడదాని ఒడిలో ఆమె కన్నపిల్లలకే చోటుంటుంది. మరో అమ్మ కన్నబిడ్డకి చోటు ఇవ్వాలంటే కష్టం. అనసూయకి కష్టమనిపించినా చోటివ్వక తప్పింది కాదు. తమకున్న ఒకే ఒక ఆడపడుచు కౌస్తుభ తల్లి 3 కాన్పులో పోయింది. 3 ఆడపిల్లలే. ఆఖరుది పురిటిగుడ్డు, ఇంకా కళ్ళైనా తిరవని ఆ పసిదాన్ని తెచ్చి తన ఒళ్ళో వేశాడు తన భర్త. అప్పుడు తను కూడా బాలింతే. అక్కగారు చనిపోయిందన్న వార్త అందుకుని వెళ్ళినవాడు ఆమె దహనక్రియలు కానిచ్చి ఆమె 3 పిల్లల్ని తీసుకుని వచ్చేశాడు. అక్కడ వాళ్ళని చూసే దిక్కు లేదని. మొన్నటి నుండి దాని కడుపులో చక్కెర నీళ్లు తప్ప ఏం లేదు. నీ పాలు పట్టు, సాయంత్రం బజారుకెళ్ళి అమూల్ డబ్బా పట్టుకువస్తాగాని అని చెప్పాడు పురిటిగుడ్డును భార్య ఒడిలో ఉంచి. కూతురికి పురుడు పోయడానికి వచ్చింది అనసూయ తల్లి. ఎక్కడ మొదనష్టపు పిల్లను తెచ్చి దాని ఒళ్ళో వేశావేం నాయనా, లేక దాని కడుపులో కాయి కాసింది, దాని పీడ తగిలి వాడికేమన్నా అయితే ఏం కాను. చిరచిరలాడుతూ కూతురి ఒళ్ళోంచి పిల్లను తీసేయబోయింది తాయారమ్మ. వద్దు, నువ్వా పిల్లను తాకొద్దు, నీకేమైనా అంటుకోగలదు కటువుగా అన్నాడు యోగానందం. తల్లిలేని పిల్లాని జాలి పడాల్సింది పోయి పీడంటావా, పసిబిడ్డ పరమాత్మ స్వరూపం. నీకు పీడలా ఎలా కనిపించిందో, నీలోనే ఉంది ఏదో పీడ, ఆ పిల్లలో కాదు అన్నాడు. పెద్దదాన్ని అనుభవంతో చెబుతున్నాను, అక్కపిల్లని జాలిపడి నీ ఇంటి దీపాన్ని ఆర్పుకోకు. అంతగా కావాలనుకుంటే డబ్బా పాలు పట్టు. బ్రతికితే బ్రతుకుతుంది, చస్తే చస్తుంది. చస్తే భూమికి వెలితి ఏం కాదు, పుట్టగానే తల్లిని మింగింది అంది. ఇంకొక మాట మాట్లాడకు, ఇది మా ఇంటి వ్యవహారం, నేను నా భార్య తేల్చుకుంటాం కంపరంగా అన్నాడు యోగానందం. ఆవిడ తగ్గలేదు. నీ భార్య అయితే కావచ్చు, కానీ ముందు నా కూతురు, తర్వాతే నీకు భార్య. నా కూతురు మంచి చెడ్డలు చూసే బాధ్యత నాకు లేదంటావేం. దానికి ఓ గడుగ్గాయి ఉన్నాడు, అంతమందికి చాకరీ చేసి పెంచి పెద్ద చేసే వయసు కూడా కాదు, 20 ఏళ్ళు. అసలు నువ్వు వాళ్ళని భుజాల మీద చంకల్లో వేసుకురావడం ఏమిటో అర్థం కావడం లేదు. ఆ తండ్రే ఏదో తంటాలు పడతాడు, ఇక్కడ ఎవరు చేస్తారని వాళ్ళను కట్టగట్టుకు వచ్చావు అంది. నీ కూతురన్న ధీమా నీకంతగా ఉంటే వెంటనే నీ కూతుర్ని తీసుకుని వెళ్ళిపో, నా ఇంట్లో ఒక్క క్షణం ఉండడానికి వీళ్ళేదు, ఖండితంగా చెప్పాడు యోగానందం. అత్త అల్లుడి హోరాహోరులో అత్త వెనుకడుగు వేయక తప్పింది కాదు. ఆవిడ రుసరుసలాడుతూ పెట్టే బేడా సర్దుకొని వెళ్ళిపోయింది. ఇష్టం లేకపోయినా ఈ బరువును ఎత్తుకోక తప్పింది కాదు. కొడుకుతో పాటు తల్లిని పోగొట్టుకున్న ఆ పురిటిగుడ్డుకు పాలు గుడిపి బ్రతికించుకుంది. తన పిల్లలతో పాటు వాళ్ళకి ప్రేమ పంచింది. ఆఖరుదైతే అమ్మా అనే పిలుస్తుంది అనసూయను. బట్టలు తెచ్చినా, పళ్ళు స్వీట్స్ ఏవి తెచ్చినా 6 సమానంగా తెస్తాడు యోగానందం. వాళ్ళ కోసం ఓవర్ డ్యూటీ చేశాడు, షాపుల్లో పద్దులు రాశాడు. ఆ పిల్లలకు ఏ లోటు లేకుండా చూడడం కోసం అహరహం శ్రమించాడు, శ్రమిస్తున్నాడు.
ఇప్పుడు కౌస్తుభ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. రెండోది డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంది. మూడోది ఇంటర్లో ఉంది. యోగానందం కొడుకు రవికి ఇంజనీరింగ్లో సీటు వచ్చింది. దీనికి కౌస్తుభ పట్టుదలే కారణం. బీఈ చదవాలని వాడి అభిలాష. డొనేషన్ కట్టి చదివించే స్తోమత నాకు లేదని తెలుసుగా. కష్టపడి చదివి సీట్ తెచ్చుకో, కొద్దో గొప్పో ఖర్చు అయితే చదివిస్తాను అన్నాడు యోగానందం. ఆర్థిక ఇబ్బందుల వల్ల కనీసం కోచింగ్ సెంటర్కు కూడా పంపలేకపోయాడు. కౌస్తుభ మ్యాథ్స్లో మంచి క్లవర్. తెల్లవారుజామున వాడిని లేపి వాడికి లెక్కలు చెప్పేది, సైన్స్ చెప్పేది, కోచింగ్ సెంటర్కి వెళ్లే పిల్లల నుండి నోట్సులు తెచ్చి వాడికి రాసి పెట్టేది. వాడికి ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే కౌస్తుభే పిచ్చెత్తిపోతుందేమో అన్నంత ఇదిగా వాడి కోసం శ్రమపడింది. చివరికి గెలుపు వరించింది. పేపర్లో రిజల్ట్ చూడగానే కౌస్తుభ పెద్దగా అరిచి రెడీగా పెట్టుకున్న కోవా బిళ్ళ తీసి వాడి నోట్లో కుక్కింది. ఈ ర్యాంక్ న్యాయంగా రావాల్సింది మీ అక్కకురా, నువ్వు చదవాల్సిన చదువు అంతా అది చదివి నీకు చెప్పింది. రాత్రి 12 గంటల వరకు నీతో పాటు కష్టపడింది. నీకు ర్యాంక్ రాకపోతే నువ్వేం బాధపడేవాడివో కాదో కానీ కౌస్తుభ మాత్రం చాలా బాధపడేది. నువ్వు ఇంజనీర్వి అయిన రోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది నీ అక్కను, కొడుక్కి చెప్పాడు యోగానందం. నువ్వు 10th పాస్ అయిన రోజు ఏం చదువుతావురా అని అడిగాను. నాకు బీఈ చదవాలని ఉంది నాన్న అన్నావు. నిన్ను బీఈ చదివించే స్తోమత నాకు లేదన్నాను. నువ్వు కళ్ళనీళ్లు త్రిప్పుకొని ఏమనలేకపోయావు. కానీ కౌస్తుభ నాతో దెబ్బలాడింది. వాడేం అడిగాడు నిన్ను? సూటు కావాలన్నాడా, బూటు కావాలన్నాడా, ఇంజనీర్ కావాలన్న వాడి చిన్న కోరికను తీర్చకపోతే మనం ఉండి ఎందుకు? వాడిని ఇంజనీరింగ్ చదివిస్తానని చెప్పండి మావయ్య అని నీకు మాటిచ్చేదాకా విడవలేదు. రవికి కౌస్తుభ అంటే ప్రాణం. అక్క అనే పిలుస్తాడు. మొదటి నుండి అదే పిలుపు అలవాటైంది. అక్క నా కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు నాన్న అన్నాడు వాడు అభిమానంతో గొంతు పట్టుకుపోగా. పేపర్లో వాడికొచ్చిన స్టేట్ ర్యాంక్ చూసి పరిగెత్తుకు వచ్చారు రవి ఫ్రెండ్స్. హార్టీ కంగ్రాచులేషన్స్ రా, స్వీట్స్ తినిపించాలి పద అన్నారు వాళ్ళు. తండ్రి వంక చూశాడు రవి. నెలాఖరు నాన్ననెందుకు అడుగుతావురా, నా దగ్గరున్నాయి తీసుకెళ్ళు అంటూ తన హ్యాండ్ బ్యాగ్లోంచి 200 తీసి వాడి చేతిలో పెట్టింది కౌస్తుభ. కౌస్తుభ 2 ఏళ్లుగా ఉదయం సాయంకాలం ఒక రెంటెడ్ బుక్ షాప్లో లైబ్రేరియన్గా పనిచేస్తోంది. 400 నుండి 700 వరకు పెరిగింది జీతం. ఆ డబ్బు యోగానందం తీసుకోడు. ఆడపిల్లలకు ఎన్నో ఖర్చులుంటాయి, అన్నిటికీ నన్ను అడగలేరుగా, ఆ డబ్బు నీ దగ్గరే పెట్టుకో అన్నాడు మొదటిసారి జీతం తెచ్చి ఇవ్వబోయినప్పుడు. ఏదో చిన్న చిన్న అవసరాలకు ఆ డబ్బు ఇంట్లో వాడేస్తుంటుంది కౌస్తుభ. డాక్టర్ భార్గవ యోగానందానికి చిన్ననాటి మిత్రుడు. అతడికి ఫ్రీగా ట్రీట్మెంట్ దొరుకుతుంది భార్గవ హాస్పిటల్లో. డాక్టర్ భార్గవ మంచి పేరున్న సైకియాట్రిస్ట్ కూడా. అతడు పత్రికల్లో మానసిక రోగులు అడిగే చిత్ర విచిత్రమైన ప్రశ్నలకు చక్కని సమాధానాలు ఇస్తుంటాడు. కౌస్తుభ మెడికల్ షాపుకెళ్ళి ఆ టాబ్లెట్స్ తీసుకువచ్చింది. భార్గవకి చూపించరా అమ్మా టాబ్లెట్స్ అవేనో కాదో. మందులు తీసుకుని డాక్టర్ కన్సల్టింగ్ రూమ్లో ఉంటే అక్కడికి వెళ్ళింది. ఆయన ఎవరో పేషెంట్తో మాట్లాడుతున్నాడు. మీ ప్రాబ్లం వివరంగా చెప్పండి అంటున్నాడు డాక్టర్. కొందరిని చూస్తుంటే వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు అనిపిస్తుంటారు. ఎంత ప్రయత్నించినా వాళ్ళని నేను ఎలా ఎరుగుదునో గుర్తుకురాదు. కొందరు మరీ ఆత్మీయంగా అనిపిస్తారు కానీ వాళ్ళు నన్నెరగరు, వాళ్ళని నేనెరగను. వాళ్లతో నాకేదో ఆత్మబంధం ఉందనిపిస్తుంది. నాకు చాలా చిత్ర విచిత్రమైన కళలు కూడా వస్తుంటాయి డాక్టర్, రకరకాలుగా ఉంటాయవి. ఎవరో నన్ను చంపుతున్నట్లుగా, నేను పరిగెత్తి పరిగెత్తి పారిపోతున్నట్లుగా నాకు తరచూ కళ వస్తుంది. ఆ కళ వచ్చినప్పుడు భయంతో నాకు మెలకువ వస్తుంది. అప్పుడు నిజంగానే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినట్లుగా ఆయాసంతో ఒళ్ళంతా చెమటలు పట్టి ఉంటాయి. నోరు తడారిపోయి రొప్పుతుంటాను. అలా భయంతో నిద్ర లేవగానే గటగటా నీళ్లు త్రాగేస్తుంటాను. ఎప్పుడూ చూడని ప్రదేశాలు కూడా ఇదివరకే చూసినట్లుగా అనిపిస్తుంది. ఏదో ఒక పెద్ద భవంతి కానీ శిథిలావస్థలో ఉంటుంది. సమీపంలో ఒక నది. ఆ నది నుండి భవంతి వరకు మెట్లుంటాయి. ఎవరో అమ్మాయి నది నుండి నీళ్లు తీసుకుని బిందె చంకలో పెట్టుకుపోతూ ఉంటుంది. కొన్ని కళలు స్పష్టంగా గుర్తుండవు కానీ హఠాత్తుగా మెలకువ వచ్చేసి మనసు ఏమిటో తెలియని అలజటికి లోనవుతుంది. బెడ్ మీద నుంచి దిగి ఎక్కడికైనా పిచ్చిగా పరిగెత్తాలనిపిస్తుంది కానీ అతి ప్రయత్నంతో అణుచుకుంటాను.
చెప్పడం మరిచాను డాక్టర్, మరో అందమైన కళ కూడా పడుతూ ఉంటుంది. ఒక శ్వేత వస్త్రధారిణి కురులు విరబోసుకొని నన్ను మురిపిస్తూ కవ్విస్తూ పరుగులు తీస్తున్నట్టుగా గాలిలో తేలిపోతున్నట్లుగా కళ వస్తుంది. ఇలా కళలు రావడం ఇదేదో నరాలకు సంబంధించిన బలహీనత అంటారా, లేకపోతే అప్పుడప్పుడు పూర్వజన్మలకి సంబంధించిన కథలు వింటుంటాం కదా, అలాంటిదేమైనా ఉండొచ్చునంటారా? ఆంగ్లంలో సాగుతోంది వాళ్ళ సంభాషణ. అదే చక్కని ఉచ్చారణ, సమ్మోహన స్వరం. అవును, పత్రికల్లో కూడా చదువుతుంటాం అత్యధిక శాతం బోగస్ అని తేలిన కొన్ని యథార్థాలనని ఒప్పుకున్నవారు చాలామంది. నా మటుక్కు నాకు పూర్వజన్మ ఉందనే అనిపిస్తుంది. కొందరు పిల్లలు ఏ ట్రైనింగ్ లేకుండా, ఏ అనుభవం లేకుండా అసాధారణమైన ప్రజ్ఞ కనబర్చినట్లుగా వింటుంటాం. ఉదాహరణకి మన కళ్ళ ముందే ఉన్న గాన గంధర్వ బాల మురళీకృష్ణ 4 ఏళ్ల ప్రాయంలోనే సంగీత స్వరాలను గుర్తుపట్టగలిగిన లహరి. ఇలా ఇంకెందరో పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా పసిప్రాయంలోనే అద్భుతమైన ప్రజ్ఞాపాఠవాలను చూపిన పసివాళ్ళని నేను ఎరుగుదును. ఇది పూర్వజన్మ సంస్కారం కాకపోతే ఇంకేమిటనిపిస్తుంది? కానీ మీకొచ్చే కళలు పూర్వజన్మకు సంబంధించినవని ఖచ్చితంగా చెప్పలేం. జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు అణచివేతకు గురయ్యే ఆలోచనలు నిద్రావస్థలో ఉన్నప్పుడు కళల రూపం దాలుస్తాయి. కొన్ని ప్రదేశాలను, కొందరు మనుషుల్ని ఇదివరకే చూసినట్లుగా అనిపించటం అదొక భ్రాంతి, అంటే అదొక మానసిక రుగ్మత అన్నమాట. దాన్ని డిజావు అంటారు. వాస్తవం, ఊహ రెండూ కలగాపులగం అయినప్పుడు ఇలాంటి గందరగోళం ఏర్పడుతుందన్నమాట. ఇది అంత భయపడాల్సిన జబ్బేం కాదు. తరచూ ఇలా జరిగి ఆందోళనకు గురి అవుతుంటే మాత్రం ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. ఎప్పుడో ఇలా అయితే దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇంతకీ మీకు ఈ కళలు ఏ వయసు నుండి వస్తున్నాయి అడిగాడు డాక్టర్. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి చెప్పాడు అతను. మెలకువ వచ్చాక ఆ కళల గురించే ఆలోచిస్తుంటారా? నేను ఆలోచించకపోయినా ఆ కళ నన్ను వెంటాడుతున్నట్లుగా ఉంటుంది. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అడిగాడు డాక్టర్. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్. ఏం పేరు? మారుతీరావు. జీ మారుతీరావేనా? అవును, అతడు నాకు బాగా తెలుసు. మేం క్లబ్బులో కలుస్తుంటాం. మీ ఎడ్యుకేషన్? అమెరికాలో MBA చేశాను. దానికి ముందు ఇక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశాను. ఓ, ఫారెన్ డిగ్రీ ఉందన్నమాట. జాబ్ చేస్తున్నారా అడిగాడు డాక్టర్. జాబ్ చేయాలనే ఉంది, కానీ నాన్నగారు తన బిజినెస్ చూసుకోమంటున్నారు అన్నాడు. సరే, మీకు ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని రండి, హిప్నోథెరపీ ట్రై చేద్దాం అన్నాడు డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అతడు లేచి డాక్టర్తో చెయ్యి కలిపాడు. మీ పేరు? శ్రీచక్ర. వెరీ నైస్. తల త్రిప్పి చూశాడు డాక్టర్. తలుపు దగ్గర నిశ్శబ్దంగా నిలబడి ఉంది కౌస్తుభ, చేతిలో టాబ్లెట్స్తో. ఏమ్మా, మందులు తెచ్చావా అడిగారు. తెచ్చాను డాక్టర్. అప్పుడు తల త్రిప్పి చూశాడు శ్రీచక్ర. తుల్లిపడ్డట్టుగా అయ్యి మీరిక్కడా అన్నాడు అర్థోక్తిగా. సారీ, నిన్న మీతో అనవసరంగా దెబ్బలాడాను. మీరు మెంటల్ అని ఇప్పుడే తెలిసింది. పసిపిల్లలతో, పిచ్చివాళ్లతో పోట్లాడటం తప్పని నాకు తెలుసు. కౌస్తుభ మనస్ఫూర్తిగా విచారం వెలుబుచ్చుతున్నట్లుగా అంది. అతడు కంగు తిన్నాడు. ఏమిటి, నేను మెంటలా? పిచ్చివాళ్ళు తాము పిచ్చివాళ్లమని ఒప్పుకోరని కూడా నాకు తెలుసు అంది. ఇదేమిటి డాక్టర్, ఈ అమ్మాయి నన్ను పిచ్చివాడి క్రిందకు జమ కట్టేసింది. శ్రీచక్ర ముఖంలో హట్ అయిన భావం. మిమ్మల్ని పిచ్చి అన్నవాళ్లకు పిచ్చిగాని మీరెళ్ళండి అన్నాడు డాక్టర్. శ్రీచక్ర కౌస్తుభ ముఖంలోకి అదోలా చూస్తూ వెళ్ళిపోయాడు. ఏమిటమ్మా, ఇతన్నికి తెలుసా అడిగాడు డాక్టర్. నిన్ననే హాస్పిటల్ నుండి ఇంటికి వెడుతూ బస్టాప్లో నిలబడ్డాను అంటూ నిన్న జరిగింది వివరంగా చెప్పింది. మిమ్మల్ని నేనెక్కడో చూశాను, నాకు బాగా తెలిసిన వారిలా ఉన్నారు అంటాడు. నేను మాత్రం అదే మొదటిసారి అతన్ని చూడటం. అతడు డిజావు అన్న మానసిక వ్యాధితో బాధపడుతున్నాడమ్మా. పాపం, నువ్వు ఏకంగా అతడిని మెంటల్ క్రిందికి లెక్కగట్టేశావేమిటి అన్నాడు డాక్టర్. మెంటల్ కాకపోతే ఇంకేమిటి అంకుల్, అంత చదువుకున్నవాడు ఎంత సంస్కారవంతంగా ప్రవర్తించాలి? రోడ్ సైడ్ రోమియోలా వెంటపడి వస్తాడా? కళ్ళప్పగించి చూడటం, ఇంటి వరకు వెంబడించటం, ఇదంతా ఏమిటి అంది కౌస్తుభ. నిన్నెక్కడో చూశాను అని అనుకోవడం వల్ల అతడు నిన్ను వెంబడించి ఉంటాడు అన్నారాయన.
అలాంటి వాళ్ళ తిక్క మీ డాక్టర్లు కాదు, కుదర్చాల్సింది. అది నా బోటి సూర్యకాంతం చేయాల్సిన పని, కసిగా అంది కౌస్తుభ. మంచిదే, రేపొస్తే చెబుతాను ట్రీట్మెంట్ నీ దగ్గర తీసుకోమని, సరదాగా నవ్వాడు డాక్టర్. ఈ టాబ్లెట్స్ చూడండి అంకుల్, తను తెచ్చిన టాబ్లెట్ల కవర్ ఇచ్చింది. ఇవి రోజుకు ఒకటి మాత్రమే వాడాలమ్మా, అది ఉదయం టిఫిన్ చేశాక అన్నారు డాక్టర్. మామయ్యని ఇంటికి ఎప్పుడు పంపిస్తున్నారు అంకుల్? అడిగింది. ఏమ్మా ఇక్కడ 2 రోజులుంటేనేం? ఇంటికి వచ్చేస్తానని గొడవ చేస్తున్నాడు మామయ్య. రేపు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాను, అంతవరకు ఓపిక పెట్టాలి మరి అన్నారు ఆయన. కౌస్తుభ బయటికి వచ్చింది. శ్రీచక్ర ఆమె కోసమే నిరీక్షిస్తున్నట్టుగా కారిడార్లో నిలబడి ఉన్నాడు. మీరు నన్ను మెంటలని ఎందుకన్నారో కనుక్కుందామని ఆగాను. అతడి ముఖంలో అప్పటి విచారం ఇంకా పోలేదు. మెంటలే మెంటల్ కాకపోతే ఎప్పుడూ ముఖమైనా చూడని నన్ను పట్టుకొని మిమ్మల్ని ఎక్కడో చూశాను అని ఎందుకంటారు? విడవకుండా ఇంటిదాకా ఎందుకు వస్తారు? అతడికున్న డిగ్రీ స్టేటస్ తెలిసాక నిన్నటిలా దులపలేదు, నెమ్మదిగా అంది. మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మీరు నాకు తెలుసు, ధనస్సులా వంగిన ఆ పై పెదవి వంపు, ఆ వంపులో కనీ కనిపించినట్టుగా పుట్టుమచ్చ, సిరిగంధపు చెక్కను మలిచినట్టుగా ఆ ఒంటి రంగు ఎంత గాఢంగా మనసులో ముద్రపడిందంటే ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలెత్తినా మిమ్మల్ని నేను గుర్తిస్తాను. కానీ మీ పేరు కౌస్తుభ కాదు, ఇంకేదో పేరుండాలి. ఆ పేరు గుర్తు తెచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను కానీ నాకు గుర్తు రావడం లేదు అన్నాడు. సరే తీరిగ్గా గుర్తు తెచ్చుకోండి, వస్తాను, మెల్లగా జారుకోబోయింది. ఈ మెంటలు నాకెక్కడ తగిలాడరా బాబు అనుకుంటూ, ఆగండి, బహుశా మనం చిన్నప్పటి స్నేహితులమేమో, ఒకే స్కూల్లో చదివిన వాళ్ళమేమో, ఒక వీధిలో ఆడుకున్న వాళ్ళమేమో అయి ఉండొచ్చు కదా, గుర్తు తెచ్చుకోండి అన్నాడు. మీ పేరేమిటి? శ్రీచక్ర. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్. మీరెక్కడుంటారు? బంజారా హిల్స్. మీరు ఏ స్కూల్లో చదివారు? చెప్పాడు శ్రీచక్ర. విద్యార్థిని ప్రశ్నలు అడిగి రిజల్ట్ చెబుతున్నట్టుగా అంది కౌస్తుభ. నా జీవితంలో శ్రీచక్ర అన్న పేరు వినడం ఇదే మొదటిసారి. బంజారా హిల్స్ పేరు వినడమే కానీ ఇంతవరకు అక్కడ కాలైనా పెట్టలేదు నేను. మీరు చదివిన స్కూల్లో లక్షాధికారుల పిల్లలే చదివేది. నేను గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో చదివిన పేద విద్యార్థిని. అలాంటప్పుడు మీరు నన్ను ఎరుగుదురనడం ఎంత హాస్యాస్పదం. మీకు నాకు, నక్కకు నాకలోకానికి ఉన్నంత దూరం. ఇకనైనా నన్ను వదిలిపెట్టండి మహానుభావా, అనవసరంగా నా బుర్రను ఎందుకు తింటారు అంది. నక్క నాకలోకం అనుకోవడం ఎందుకు? నింగిలోని చందమామకి, నేలమీది కలువభామకి ఉన్న సంబంధం లాంటిదేదో మన మధ్య ఉండొచ్చుగా అన్నాడు అతను. అతడి దూరం చూస్తుంటే అతడికి కాదు పిచ్చి, తనకి పిచ్చెక్కేలా ఉంది అనిపించింది. మీ కలువభామకి నా పోలికలేమైనా ఉన్నాయేమో, నేను మాత్రం మీకు తెలిసిన దాన్ని కాను. ఇక నన్ను వదిలిపెడితే బ్రతికిపోతాను. చేతులు నాట్య భంగిమలో జోడించి దండం పెట్టింది. మీకు నాట్యం వచ్చా అడిగాడు. రాదు అంది. ఊహో, మీకు నాట్యం వచ్చు అన్నాడు. ఈ పిచ్చివాడి పాలిట నేను పడ్డానేమిటి దేవుడా అన్నట్లు విసుగ్గా చూసింది కౌస్తుభ. డాక్టర్ దగ్గరికి పరిగెత్తి, మీరే నన్ను రక్షించాలి అంకుల్ అంది. ఏమ్మా? అతడిది డిజావో ఏదో కాదు, పూర్తిగా పిచ్చే. నేను అతడికి తెలియడం ఒక్కటే కాదు, నాకు నాట్యం కూడా వచ్చంటున్నాడు. ఇందాక జరిగిన సంభాషణ చెప్పింది. అతడి వైఖరి చూస్తే నన్ను ఇంతటితో వదిలేలా కనిపించడం లేదు అంది. భయపడకమ్మా, నేను అతడి సంగతి కనుక్కుంటాగా నీ జోలికి రాకుండా చూస్తాను. అతనున్నాడా అడిగాడు డాక్టర్. ఉన్నాడు సిస్టర్, బెల్లు మ్రోగించాడు. అవతల ఉన్న సిస్టర్ పరిగెత్తుకు వచ్చింది. ఏమిటి డాక్టర్? అవతల శ్రీచక్ర అన్న అతడు ఉంటాడు, నేను పిలుస్తున్నానని పిలువు. ఇందాక కౌస్తుభతో మాట్లాడిన అతడేనా? అతడి ఇందాకే కారులో వెళ్ళిపోయాడు అంది సిస్టర్. అతడి తండ్రి మారుతీరావు నాకు తెలుసు, క్లబ్బులో కలుస్తుంటాం. శ్రీచక్ర గురించి నేను ఎంక్వైరీ చేస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పాడు కౌస్తుభకు డాక్టర్. అన్నట్టుగానే మరునాడు సాయంత్రం క్లబ్బులో కలిశాడు మారుతీరావు. మీ అబ్బాయి శ్రీచక్ర నా దగ్గరకు వచ్చాడు అన్నాడు డాక్టర్. దేనికి? అతడికున్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పడానికి. ప్రాబ్లమా? మా వాడికేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మారుతీరావు ఆశ్చర్యపోయాడు. మానసికంగా కొన్ని సమస్యలున్నాయని. అతడిలో లోపాలేమైనా ఉన్నాయా ఇప్పుడు చిన్నప్పుడు? లేవే. ప్రవర్తన ఎలా ఉంటుంది? సాధారణంగానే ఉంటుంది.
అసాధారణంగా ఉన్న సందర్భాలు ఏమైనా ఉంటే గుర్తు చేసుకు చెప్పండి. మార్తిరావు కొద్దిసేపు ఆలోచించి పెదవి విరిచాడు. ఏమీ లేవే, చదువులో ఆటపాటల్లో చురుగ్గానే ఉండేవాడా? బ్రిలియంట్, ఏ క్లాస్లో ఉన్నా ఫస్ట్ ర్యాంక్ అతడిదే. ఎంబీఏలో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు. ఇక ఆటపాటలంటే మా వాడు క్రికెట్లో బెస్ట్ ప్లేయర్. ఒక అద్దాల బీరువా నిండిపోయింది అతడు తెచ్చుకున్న షీల్డులు కప్పులతో. ఎవరినైనా కొత్తగా చూసినట్టు ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? అడిగాడు డాక్టర్. మార్తిరావు ముఖం ఏదోలా అయిపోయింది. ఎందుకలా అడుగుతున్నారు? అన్నాడు మారుతిరావు. అతడి ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే నాకు అన్ని విషయాలు తెలిసి ఉండాలి కదా, అన్నాడు డాక్టర్. అతడు కొద్దిసేపు ఆలోచించి చెప్పసాగాడు. ఒకటి రెండు సందర్భాలు ఉన్నట్లే గుర్తు. ఒకసారి నా బాల్యమిత్రుడు మునిరాజు అన్న అతడు వచ్చాడు నన్ను చూడడానికి. అదే మొదటిసారి మా చక్రి అతన్ని చూడటం. అతన్ని చూడగానే మండిపడ్డాడు. అతన్ని ఇంటికి ఎందుకు రానిచ్చావని, అతడొక హంతకుడని గొడవ పెట్టుకున్నాడు. మునిరాజును నేను ఎరుగుదునని గట్టిగా అంటాడు గాని ఎలా ఎరుగుదువో చెప్పమంటే చెప్పలేకపోయాడు. ఎక్కడ చూశానో గుర్తులేదు, కానీ ఈ కళ్ళు రక్తాన్ని రుచి మరిగినట్టుగా కనిపించే ఈ కళ్ళు నాకు బాగా గుర్తు అంటాడు. రాకరాక ఇంటికి వచ్చిన బాల్యమిత్రుడిని కనీసం టీ పలహారాలు చేసి వెళ్ళమని చెప్పే అవకాశం కూడా నాకివ్వలేదు మావాడు. మునిరాజు మెడ మీద చేతులు వేసి నెట్టుకుంటూ గేటు బయటికి గెంటి గేటు మూసి వచ్చాడు. ఘూర్కాకి చెప్పాడు ఎప్పుడూ ఆ మనిషిని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వద్దని. ఈ సంఘటన జరిగి ఇప్పటికీ 7-8 ఏళ్ళైనా మావాడు అలా ఎందుకు ప్రవర్తించాడో నాకు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది, అన్నారాయన. అది మరీ అంత ఛేదించలేని మిస్టరీ కాదు రావుగారు. కొందరిని చూసినప్పుడు ఇదివరకే వాళ్ళని చూసినట్లుగా అనిపించటం, ఏదైనా ఓ సంఘటన జరిగినప్పుడు ఇలా జరుగుతుందని ముందే తనకి తెలిసినట్టుగా అనిపించటం, ఇదొక మానసిక వ్యాధి. దీన్ని డిజార్డర్ అంటారు. ఎప్పుడో ఓసారి అలా జరిగినప్పుడు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, కానీ తరచుగా అలా అనిపించి సమస్యలు సృష్టించినప్పుడు మాత్రం ట్రీట్మెంట్ తీసుకోక తప్పదు. నిన్న అదే చెప్పాను మీ అబ్బాయితో, అన్నాడు డాక్టర్. ఎక్కడో చూశాను అనిపించడం వేరు, అది సాధారణంగా చాలామంది విషయంలో జరుగుతుంది. మనకు తెలిసిన వాళ్ల పోలికల్లో ఎవరైనా కనిపిస్తే ఎక్కడో చూశానే అనిపించక మానదు. అంతవరకు సమస్య లేదు, కానీ వచ్చిన వాడిని హంతకుడని గొడవ పెట్టుకున్నాడే, అదెలా జరిగిందంటారు? అడిగాడు మారుతీరావు. మీ మిత్రుడు చూడటానికి ఎలా కనిపిస్తాడు? మనిషి ఎరుపు, కొంచెం గడ్డం, ఎర్రటి కళ్ళు, కొంచెం పిల్లి కళ్ళని కూడా చెప్పవచ్చు. మనిషి మొత్తం మీద రఫ్గా కనిపిస్తాడు. ఇంకేం, చూడగానే ఒక హంతకుడి ఫేస్లా కనిపించి ఉంటుంది మీ అబ్బాయికి. ఫేస్ను బట్టి మనిషి ఉంటే, అన్నారు డాక్టర్. ఫేస్ను బట్టి మనిషి ఉంటే ఈ ప్రపంచంలో చాలా దారుణాలు జరగకుండా ఆపొచ్చు కదా. అదెలా? దొంగ ముఖం దొంగలా, హంతకుడి ముఖం హంతకుడిలా కనిపిస్తే వాళ్ళ వల్ల ఘాతుకాలు జరగకముందే అడ్డుకోవచ్చు కదా. కానీ ఫేస్ను బట్టి మనిషిని అంచనా వేయడం తప్పంటాను. అందమైన ముఖాల వెనుక అతిహీనులు ఎంతమంది లేరు? మోటుగా కఠినంగా కనిపించే మనుషుల్లో వెన్న వంటి మనస్సుండడం అసంభవం కాదు, అన్నారు మారుతీరావు. ఆ మాట 100 పాళ్ళు కరెక్ట్ అంటాను. మంచి మనసు మల్లెపూల పరిమళంలా దాగదు, చూపుల్లో మాటల్లో నవ్వుల్లో వ్యక్తం అవుతూనే ఉంటుంది. అలాగే కుటిలత్వం ఉన్న మనసు కూడా దాగదు. సూక్ష్మంగా గ్రహించగలిగితే మనిషిని అంచనా వేయడం కష్టం కాదు, దాన్ని ఫేస్ రీడింగ్ అంటారు, అన్నాడు డాక్టర్. అయితే నా ముఖం చూసి నా జాతకం చెప్పగలరా డాక్టర్? అడిగాడు మారుతీరావు. మీ జాతకం నేనేలా చెప్పగలను? మీరు చెడ్డవారైతే ఆ మాట చెప్పిన క్షణం నుండి మనం శత్రువులం అయిపోయినట్లే కదా. ఇంకెవరి జాతకమైనా అడగండి, చెబుతాను, అన్నాడు. అయితే అక్కడ కూర్చున్న లాయర్ వెంకటరెడ్డి గారి గురించి చెప్పండి, అడిగాడు. మరో టేబుల్ ముందు పేకాటలో నిమగ్నమై ఉన్న లాయర్ గారి కేసి వేలు పెట్టి చూపించాడు మారుతీరావు. డాక్టర్ భార్గవ సీరియస్గా అతన్ని అబ్జర్వ్ చేస్తుండగానే, సార్ మీకు ఫోన్ అంటూ వచ్చి చెప్పాడు బాయ్. డాక్టర్ భార్గవ ఫోన్లో మాట్లాడి వస్తూ, సారీ నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, ఫేస్ రీడింగ్ గురించి మరోసారి మాట్లాడుకుందాం అంటూ వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్ళిపోయినా డాక్టర్ మాటలే చెవిలో గింగురమంటున్నాయి మారుతీరావుకు. డాక్టర్కు శ్రీచక్ర గురించి చెప్పని విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఎవరికీ చెప్పేవి కూడా కాదు అనుకుంటూ ఆలోచిస్తున్నాడు మారుతీరావు. కొంచెం గతంలోకి వెళితే ఇక్కడికి కథ నాపుతున్నాను.
మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగిద్దాం. మీ అందరికీ కూడా నేను చదివే నవలలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి. లైక్ కొడితేనే మన వీడియో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి, ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.